సెపరేట్ కనెక్షన్ ఈ సాయంత్రం వస్తారు. ఎక్కడికి? లోపల ఏసీ రిపేర్ అన్నారు. అవసరం లేదా? సరే వెళ్ళిపోతాను. పోనీరా. ఎవరు నువ్వు? సార్ రూమ్ లో ఏసీ పని చేయట్లేదని ఫోన్ చేశారు. ఎవరు పంపించారు? దాస్. సరే పదా. భర్తలకు భార్యలు ఎలాగో నాయకులకు జనాలు అలాగే. వాళ్లకు లొంగినట్టే ఉండాలి, చాటుగా చేసేవని చేసేయాలి. ఇదేసి లాడర్ ఏమైనా ఉందా? ఉంది. వీడు మిరియాల్ రావు, నా క్వారీలో అకౌంటెంట్. ఇప్పుడు ఈ థర్మల్ ప్రాజెక్ట్ లో మీకు 51% పార్ట్నర్ దొరికేవరా అన్న డాష్ గా. వన్ మోర్ థింగ్. ఏమైంది? ఎద్దులారా, ఎంతసేపు తరుగుతారా? దొరకలేదని చెప్పండి రా, వెళ్ళండిరా, వెళ్ళండి, పోండ్రా, పోండ్రా. వెళ్ళకపోతే? వెళ్ళకపోతే రెండు జరుగుతాయిరా. ఒకటి, నేను మిమ్మల్ని కొట్టడం. రెండోది? రెండోది, నేను ఇంతవరకు వాడల. ఊరే, నాకు తెలియక అడుగుతాను, నేను సరిగా కొడుతున్నాను లేకపోతే మీరు కొంచెం ఓవర్గా పడుతున్నారా? హెయిర్ కట్ బాగుంది, ఎక్కడ చేయించా? చెప్పన్న గ్లామర్ దెబ్బతింటదని. గార్దిల్లారా, అసలే పిల్లి కాలేదు. 10 మంది అబ్బాయిలకి 8 మంది అమ్మాయిలు ఉన్నారు. మొహం మీద కొడితే ఇంకా నా గ్లామర్ దెబ్బతిని నన్ను ఎవరు చేసుకుంటారా? ఎవరు చేసుకుంటారు? చేస్తున్నాను. ఇదిగో నీకు చైన్ కావాలంటే ఒకటే మార్గం, దీన్ని పీకెళ్ళ. థాంక్ యూ ఫర్ ద ఐడియా. సెక్యూరిటీ
బాబు మా సంగతి నీకు తెలీదు, మాకు బోడీ కొడుతున్నారు తెలుసా, వాళ్ళు వచ్చారు అనుకో నీ బోడీలో పోట్లన్నీ తీసేస్తారు. అతికించడానికి డాక్టర్ ముందుగా. నువ్వు ఇలా వినోరా, నీ పని చెప్తా. అసలు వాడు మ్యాటర్ అంతా ఫోన్ లో చెప్పారుగా, ఆడు ఇక్కడ ఉండడు, ఎక్కడ ఉండడు, అసలు ఉండడు. మీరు వెళ్ళి హ్యాపీగా పడుకోండి. తమ్ముడు లేమ్మా, లేమ్మా, లే. ఏమ్మా ఏం కావాలి? రూమ్ కావాలన్నయ్య. రూమ్ కావాలా? పదా మాడదాం. ఎక్కడికన్నయ్యా? బార్కెళ్ళి మందు కొడదాం. మీరు మందు కొడతారా నన్ను కొడతారా? ముందు మందు కొడతాం, తర్వాత నేను ఆప్షన్లు పెడతాం. మందు తాక ముందే మాటలు, మందు తాగిన తర్వాత పోట్లే. బార్ నుంచి నేరుగా మీ ఊరు వెళ్తావా, కేర్ హాస్పిటల్కి వెళ్తావా, ఆర్టీసీ బస్ ఎక్కుతావా, ఐసీయూ వార్డుకి వెళ్తావా, రేపు పొద్దున న్యూస్ పేపర్ నువ్వు చదువుతావా, నీ మర్డర్ న్యూస్ జనాలు చదవాలి. అర్థమైంది అన్నయ్య. ఏమర్థమైందిరా? మీరందరూ నన్ను బెదిరించాలని ప్రయత్నిస్తున్నారు. మనుషులు కొట్టేయడంరా. మీరు ఓకే అన్నారు, కొట్టేశాను. మేమా? రే అప్పు తీర్చమని అడిగినందుకు ఈయనతో కొట్టేశారా మమ్మల్ని? రే మీ సంగతి మన చూసుకుంటారా? పదండ్రా. రే మీ అన్న సంగతి మా అన్నలు చూసుకుంటారా? రే రండి రా. రే ఇక్కడ రెండు జరిగాయిరా, ఒకటి వీడు వాళ్ళని కొట్టాడు అంటే వీడిని మనం కొట్టలేం. మరి రెండోది? రెండోది కూడా అదేరా, వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు మీరు ఒక పని చేయాలనే, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి, అప్పుడు నేను మిమ్మల్ని తనను, ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళని కాలనీలోకి రానివ్వడం. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే, ఆ సంగతి నేను చూసుకుంటా. అన్నొచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిది అన్నయ్య? నీదే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? Yes, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని ఉంచాలంటే వీడిని సీన్లు దించాలి. అన్నా మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం, వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అనే, మీరు వీర బ్రహ్మం తెలియకుండా నోటికొచ్చని మాట్లాడేశాను, మీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పే పిల్ల, రండి అనే కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి, కూర్చొని 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 కూర్చొని. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అనే, నాకు సారీ చెప్పడం అనవట్లేదు. చెప్పావు అదిగో వాడే. వా
వాడెవడో నిన్ను నిజంగానే ఫాలో అవుతున్నాడే. నా కొడక, నీ వల్ల ఇల్లు వాకిలి ఉద్యోగం అన్ని వదిలేసి ఇక్కడ ఉండాల్సి వచ్చింది. అసలు ఆ అమ్మాయిని ఎందుకు ఫాలో అవుతున్నావురా? నేను అమ్మాయిని లవ్ చేస్తున్నా సార్. లవ్ ఏంట్రా సార్? ఒకసారి హెల్ప్ చేసింది, ఆ రోజు నుంచి చూడకుండా ఉండలేకపోతున్నా సార్. మీరు వద్దంటే మానేస్తా సార్, ప్లీజ్ నన్ను కొట్టుకోండి సార్. ఇంకోసారి యాక్సిడెంట్లుగా అయినా కనిపించావంటే చంపేస్తాను నన్ను. అసలు ఎక్కడుంటావురా నువ్వు? అబ్బా, ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది. వాడెవడో నిన్ను గాఢంగా ప్రేమిస్తూ దూరం నేను చూస్తూ ఆరాధిస్తున్నాడు. నా స్టేలో 2 PK వార్నింగ్ ఇచ్చాను, ఇంకా వాడిని డిస్టర్బ్ చేయలే. ఓకే, ఇంకా నీ వెళ్ళొచ్చుగా. వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు. అమ్మాయిని లవ్ చేస్తున్నాను మాటలు నమ్మి నేను బయలుదేరాను. వెలబుద్ధి కాల, ఆలోచించ. ఆ రోజు నిన్ను పట్టుకున్నప్పుడు నీ వీపు దగ్గర నాకు ఏదో తగిలిందిరా. ఇక్కడ ఏం పెట్టుకొని తిరుగుతారా? చూపించరా? ఎక్స్పెక్ట్ చేశారా? ప్రేమించినోడు గన్ను ప్యాంట్లో దొక్కుని తిరుగుతారా? చంపేస్తావురా అమ్మాయిని? ఆ అమ్మాయినే కాదురా, నిన్ను చంపేస్తాం. నువ్వు ఇక్కడికి రావాలనే రాణికి అడ్రస్ చెప్పింది. నేను ఎంత నష్టపోయినా తెలుసా?
చెప్పేస్తాడు కాబట్టి లేరా, నాటకాలు ఆడించాలు లే. నాటకాలు ఆడుతోంది అతను కాదు నువ్వు. నేను నాటకాలు ఆడడం ఏంటి? నువ్వెవరు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎవరిని? ఇంకా తెలియనట్టు నటించుకో. నువ్వు చిన్నప్పటి చిన్నవాడు నాకు తెలుసు. నువ్వు చిన్ని. నేనెవరో తెలిసే వెతుక్కుంటూ వచ్చావు. నిన్ను ప్రేమలో పడేసుకున్నావు. ఇంకొకడు ప్రేమిస్తున్నాడని తెలిసి చంపేస్తున్నావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఇప్పుడు కాదు. నువ్వెవరు తెలియక ప్రేమించాను. నిన్నెప్పటికీ ప్రేమించను. సమస్య అది కాదు, వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు. కథలు చెప్పొద్దు. కథలు చెప్పడం నీ చిన్నప్పటి నుంచి అలవాటు. నీ వల్ల చాలా నష్టపోయాను. నా కుటుంబానికి దూరం అయ్యాను. నా తల్లి ఎన్నో బాధలు అనుభవించింది. ఇంకా చాలు, ఇంకా చాలు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించదు. వచ్చావా? వాడు మిస్ అయ్యాడు కదా, వార్త అందింది. నేను అర్థం చేసుకోగలను. 100 ఏనుగుల్ని చంపడం కన్నా 1 ఎలుకను చంపడం కష్టం. కానీ ఆ విషయం మా బాబుకి అర్థం కావట్లేదే. ఆయన కిడ్నీలు పాడైపోయి అరగంటకోసారి బాత్రూమ్కి వెళ్లాల్సి వస్తుంది. ఆ కోపం అంతా నా మీద చూపిస్తున్నాడు. వీడొకడు సౌండ్ రాని యొద్దురా అంటే రా. బాబేదో మాట్లాడుతున్నాడు. గుడ్డతీరా గుడ్డతీ. టార్చర్ మన లెవెల్లోనే ఉంది కదా బావా. నన్ను లేవా వదిలేస్తే ఎలా బావా? లోపల ఉడికిపోతుంటే. టెలికాస్ట్ చేయించింది నేను కాదు కదా బావా. ఆ స్టింగ్ చేయించింది కూడా నేను కాదు బావా. మా తిరుపతి బ్రాంచ్ వాళ్ళు ఓన్గా చేశారు. అసలు జరిగింది ఏమిటో మొత్తం నీకు చెప్పాను కాబా. ఆ చెప్పావు, గుర్తుంది. భద్రం, వాడు ఫోన్ చేసి 30 అడిగితే నువ్వు 100 కోట్లు అడగమన్నావంట? 30 కాదు, 100 అడుగు. సగం నాకు సగం నీకు, అంతా నేను చూసుకుంటా. వీడిని సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను. చూసావా నీ కొడుకుని? నేను బఫూన్లా ఉంటాను. ఎందుకో తెలుసా? నా శత్రువులు నన్ను తక్కువగా అంచనా వేస్తారు, ఈజీగా దొరికిపోతారు. నా మొహం చూసి వదిలేయండి, వాడు మళ్ళీ మీ కంటికి కనపడ్డా. ఇక్కడే ఉన్నా నన్ను చంపేది. చేసింది తప్ప? లేదు, నా కొడుకు తప్పు చేశాడు, శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించాల్సిన వాడు ఇంకొకడున్నాడు, వెతకండి రా. అయ్యా, ఆ అమ్మాయి స్నేహితురాలు పెళ్లికి మహబూబ్ నగర్ బయలుదేరింది. Accident. మినిస్టర్ దిలేశ్వరరావు నిన్ను చంపాలని చూస్తున్నాడు. అతను నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? ఎందుకంటే అతను నీ పెదనాన్న కాబట్టి. ఇదిగో ఇది చూడు. గుద్దయ్యా.
ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ యాక్షన్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు థండర్ యాక్షన్ ఛానల్.